సత్వర పరిస్కారమే జగనన్న సురక్ష కార్యక్రమమని విశాఖ డిప్యూటీ మేయర్ జియన్ని శ్రీధర్ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక జీవీఎంసి 52వ పరిధిలో శాంతినగర్ సచివాలయం దగ్గర 310 311 312 313 వార్డు సచివాలయానికి సంబంధించి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు డిప్యూటీ మేయర్. ఈ సందర్భంగా ధ్రువపత్రాలకు సంబంధించి ప్రజలు ముఖ్యంగా విద్యార్థుల కష్టాలు పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. గతంలో సాంకేతిక సమస్యల కారణంగా జారీ కాని ధ్రువపత్రాలు కూడా ఇప్పుడు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. సిమంతల దేవస్థానం ట్రస్ట్ మెంబర్ రామకృష్ణ గారు, జ్యోత్స్న గారు, మారుతి దుర్గా గారు, బట్టి సీవర్ సుధారాణి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రంలో జగనన్న సురక్ష అనే కార్యక్రమం ప్రతి ప్రాంతంలో నిర్వహించబడుతుంది. మరి మన మాటలో 4 సెక్టర్లలో 311, 312, 313, 313, 313 4 సెక్టర్లకు సంబంధించి 437 మంది టోకెన్ తీసుకోవడం జరిగింది. వీళ్ళలో మరి క్యాస్ట్ సర్టిఫికేట్లో 250 మందికి, 250 మంది 49 మంది అప్లై చేస్తున్నారు. ఇన్కమ్ సర్టిఫికేట్ 55 మంది అప్లై చేస్తున్నారు. రేషన్ కార్డు కోసం 8 మంది అప్లై చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎంఆర్ఐలో ఇక్కడే ఉంది. ఆర్ఐఎల్ఆర్ఎస్ స్టాఫ్, మన జీవన స్టాఫ్ అందరూ కూడా ఉంది. సమస్యలన్నీ కూడా ఈరోజు సాయంత్రం లోపే అందరూ కూడా మరి ఎదురు చేస్తారని తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఆనంద్ గారు మన వెస్టిన్ కార్డు ఎన్నింటికి రావాల్సింది ఉండాలి. కానీ సుబ్బారెడ్డి గారు టీడీపీ చైర్మన్ గారుతో అత్యంత మీటింగ్ వల్ల మరి మీటింగ్కి రాలేకపోయారు. మరి ముఖ్యంగా మన వార్డులో 15 వార్డులో అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ ప్లాంట్లు కానీ, పార్కులు కానీ అన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడే ఈరోజే గౌరీ నగర్, గణేష్ నగర్ రోడ్డు కలంతా, న్యూ కలంతా అన్ని రోడ్స్, డ్రైన్స్ మన వార్డులో మంత్రిగా కూడా సుమారు 18 కోట్ల రూపాయలతో ఈ 2 సంవత్సరాల కాలంలో మనం అభివృద్ధి చేస్తున్నాం. ఆ విధంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు జగనన్న సురక్ష కార్యక్రమం పెట్టారో దాన్ని మనందరం కూడా సన్నిధానం చేసుకోవాలని, మరి ఎప్పుడు ఏది అవసరమైనా కూడా మీ అందరూ కూడా అందుబాటులో ఉన్నామని, మరి ముఖ్యంగా మా సచివాలయ సిబ్బందికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, వాలంటీర్స్కి అందరూ కూడా ఆర్పీకి అందరూ కూడా గవర్నమెంట్ మేము ఇంకా మేము అందుబాటులోకి రాలేదేమో అని చెప్పి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు ఈ ప్రోగ్రాం పెట్టారు. దీని నుంచి మనం ఏంటంటే ప్రతి వాడు చేస్తున్నాము, ఒక్కొక్క క్లస్టర్ చొప్పున మనం ఈ మీటింగ్ అందరూ చేస్తున్నాము. అలాగే వాలంటీర్స్ దోపుడు విజిట్ చేస్తున్నారు. విజిట్ చేసి టోకెన్స్ రేస్ చేసినప్పుడు మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మేము ఇస్తున్నాము. మా దగ్గర నుంచి సర్టిఫికేట్స్ అయితే ఆల్మోస్ట్ 700 సర్టిఫికేట్స్ వచ్చాయి. ఈ మూడు క్లస్టర్ మూడు సచివాలయాల నుంచి ఒక 10 పెండింగ్ ఉన్నాయనుకుంటాను. మిగతావన్నీ కూడా